अटे बीजेपी 7 ఏళ్ల నుంచి చెప్తోంది మేడం అవినీతి చేస్తున్నారు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం అవినీతిలో ఉంది ప్రాజెక్టులో కమిషన్లు తీసుకుంటున్నారు కాళేశ్వరం కట్టిందే కమిషన్ల కోసం ఉన్నారు కానీ ఒక్క విషయంలో కూడా బీజేపీ ఒక కంప్లైంట్ కూడా చేయదు ఒక విచారణ కూడా కోరదు ఆదేశించదు కోర్టుకు వెళ్ళదు విచారణ కోరదు కంప్లైంట్ ఇవ్వదు అనేది వాస్తవం కాదు రోజు ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ విషయంలో ప్రజల ముందు కూడా స్పష్టంగా చెప్తా ఉంది ఈ ప్రాజెక్టుల విషయంలో పెద్ద ఎత్తున డిపిఆర్లు లేకుండానే ప్రాజెక్టులు కడుతున్నాడు డిపిఆర్లు లేకుండానే అంచనాలు అడ్డగోలుగా పెంచుతున్నాడు అడ్డగోలుగా లక్షల కోట్ల అంచనాలకు లక్షల కోట్ల పెంచుకుంటున్నాడు ఒక్కొక్క ప్రాజెక్ట్ ఒక డిపిఆర్ కాదు ఎన్ని డిపిఆర్లు ఉన్నావో తెలియదు ఎక్కడ నుంచి అయితే లోన్ తెచ్చుకుంటున్నాడైన పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు కూడా తప్పుడు డిపిఆర్లు ఇచ్చాడు అక్కడ ఇచ్చిన డిపిఆర్ ఒకటి ఇక్కడ తెచ్చుకునేది ఒకటి ఇట్లా అనేక రకాలుగా అవకతవకలు ఉన్నాయి అవన్నిటిని కూడా భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా బయటపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంది అంటే ఎక్కడా చేయలేదు బీజేపీ ఊరికి మాటలు మాత్రమే చెబుతుంది మాటలకు మాత్రమే పరిమితం అవుతుంది కేసీఆర్ అవినీతి అంటారు కేసీఆర్ అవినీతి చేస్తారంటారు కానీ నిరూపించే ఆధారం అక్కడ కూడా చూపించలేదు వచ్చినప్పుడు అన్ని నిరూపించబడతాయి కదా దేనికైనా కూడా నిరూపించాలని మీరు అన్న నిరూపించాలన్నప్పుడు దానికి పటిష్టమైనటువంటి నిరూపణకు సంబంధించిన ఆధారాలు లేకుండా మాట్లాడుతారా అన్ని ఆధారాలు ఉండాలి కదా ఆధారాలు అంటే ఆధారాలు కాగితం మీద చూపించేది వేరు నోటితో మాట్లాడేది వేరు ఈ రోజు దాని ఆధారాలను కాగితం మీద పెట్టడానికి కూడా కొంచెం అన్ని రకాలుగా పకడ్బందీగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కదా అమిత్ షా అన్నారా కేసీఆర్ చేసే అవినీతి నాకు తెలుసు ఆ డిస్కషన్ అవినీతి గురించి మనం మామూలుగా కేసీఆర్ అవినీతి గురించి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా తెలవని వాళ్ళు ఎవరు లేరు ఈ రాష్ట్ర ఈ దేశంలో కేసీఆర్ దగ్గర ఉన్నంత డబ్బు అవినీతి సొమ్ము ఈ రాష్ట్ర ఈ దేశంలో ఎవరి చోట లేదు మనం అనుకోవడం వేరు రాష్ట్ర నాయకులు మీరు అంటాం వేరు అమిత్ షా లాంటి వ్యక్తి కూడా అన్నారు అంటే అమిత్ షా గారు అవినీతి అక్కడ జరిగిందని ఆయన నోటి నుంచి కాకుండా మేము చెప్పినప్పుడు అవన్నీ విషయాలను కూడా మీరు గట్టిగా ఎక్స్పోజ్ చేయండి అని చెప్పారు ఆయన చేస్తున్నటువంటి అవినీతిని అంతా కూడా మీరు ఎక్స్పోజ్ చేయండి అని చెప్పారు బీజేపీ అధికారంలోకి రావాలనుకుంటుంది కేసీఆర్ అవినీతి చేస్తున్నాడని చెబుతా ఉంది ఒక్క అంశంలో నిరూపిస్తే ఆయన్ని జనం ముందు దోషిగా నిలబెట్టే ఛాన్స్ మీ చేతిలో ఉంటుంది కానీ మాటలకు మాత్రమే పరిమితం అవుతారు ప్రెస్ మీట్లు మాత్రమే చెబుతారు బహిరంగ సభల్లో మాత్రమే అంటే ఎందుకు చేయట్లేదు అంటే వ్యూహం ఏమనుందా ఏ రాజకీయ పార్టీకైనా వ్యూహం ఉంటుంది వ్యూహం లేకుండా రాజకీయాలు చేయదు కదా భారతీయ జనతా పార్టీ చిన్న పార్టీ కాదు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ వాళ్ళ మరి దానికి ఒక పద్ధతి ఉంటుంది దేనికైనా ఒక పద్ధతి ప్రణాళిక లేకుండా జస్ట్ లైక్ దట్ ఉండదు కదా మీ దగ్గర ఆధారాలు లేకపోతే వచ్చినప్పుడు ఆధారాలతో సహా బయట పెడతాం మీ దగ్గర ఆధారాలు లేకపోతే నేను ఇస్తాను కేసులు పెట్టమని రేవంత్ రెడ్డి అంటున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డికి మాటలకు ఏం ఆధారాలు ఉంటాయి ఏం ఆధారాలు ఉండవు ఆయన దగ్గర ఆధారాలు ఉన్నాయండి పెట్టందుకు పెట్టలేడు మరి అదే నేను ఇస్తాను నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు అమిత్ షా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు మీడియా ముందు పెట్టరాదా అపాయింట్మెంట్ సంగ తర్వాత నువ్వు మీడియా ముందు పెట్టు మీ సోనియా గాంధీకి ఇచ్చరా మీ రాహుల్ గాంధీకి ఇచ్చరా ఇచ్చరా రాదా ముందు అక్కడ ఇచ్చరా ఆయన బీజేపీకి బి టీమే టిఆర్ఎస్ టైం పాస్ మాటలు మాట్లాడడం వేరు అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తే చెప్తానంటున్నారు అమిత్ షా రాష్ట్రానికి అమిత్ షాకే ఎందుకు చెప్తాడు అంటే హోంమంత్రి కాబట్టి ముందు బయట పెట్టరాదా ముందు బయట పెట్టు అంటే ఆయన కూడా మీలా ఆయన లేకుండా మాట్లాడుతున్నారా ఆధారాలు అది వారికి తెలుసాల అది నిజంగా వాడి దగ్గర ఆధారాలు ఉంటే పోయి ఇచ్చేయచ్చు కదా మీ పార్టీ నాయకుడు ఆయనేమో ఆధారాలు ఉన్నాయని చెప్తారు వారి దగ్గర ఆధారాలు ఉంటే సిబిఐకి ఇవ్వచ్చు సిబిఐకి ఇవ్వచ్చు కదా ఎందుకు బీజేపీనే తీసుకోవాలి బీజేపీ అపాయింట్మెంట్ ఆయన అడుగుతున్నారు ఎందుకు అడుగుతున్నారు అంటారు అపాయింట్మెంట్ అడుగుతున్నాడా లేదా అనే సంగతి మనకు తెలియదు ఆయన ఉట్టిగా మాట్లాడుతున్నాడా మనకు తెలియదు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వకుండా పోయేటటువంటి పరిస్థితి ఉండదు ఖచ్చితంగా నేను అవినీతి మీద నా దగ్గర ఆధారాలు ఉన్నాయి మీకు ఇస్తానని చెప్తే ఎవరైనా తీసుకుంటారు కానీ ఆయన ఆధారాలు ఇస్తానన్నా కూడా నాకు ఇవ్వటం లేదు అపాయింట్మెంట్ అని టిఆర్ఎస్ కి బీజేపీకి మధ్య ముడిపెట్టే ప్రయత్నం చేస్తారా రాజకీయంగా మాట్లాడేటటువంటి మాటలు తప్ప ఈ వాస్తవాలు కాదు రాజకీయం కోసం రాజకీయంగా ఏదో ఒకటి అనాలి కాబట్టి అంటామని అంటే అట్లా అనడానికి పనికి వస్తాయేమో కానీ వాస్తవంగా ఇవన్నీ వాస్తవాలుగా అయితే కావు అంటే రాష్ట్ర బీజేపీలో ఏ స్థాయి నాయకుడు మాట్లాడినా కూడా కేసీఆర్ కు జైలు తప్పదు కేసీఆర్ ను జైలుకు పంపిస్తాం జైలు కూడా తినిపిస్తామని చెప్తా ఉంటారు అంటే మొదట్లో అనుకునేవాళ్ళు నిజంగా బీజేపీ దగ్గర ఆధారాలు ఉన్నాయేమో బీజేపీ కేంద్రంలో ఉంది అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ కి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు కేసీఆర్ దగ్గర ఏమున్నది 2004 అంటే 2014 ఎన్నికల తర్వాత 18 ఎన్నికల వరకు ఎంత ఉంది 18 ఎన్నికల నుంచి ఈరోజు 21 వరకు ఎంత ప్రాపర్టీస్ ఉన్నాయి వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున ఈరోజు లక్షల కోట్ల ఆదాయాన్ని పెంచుకున్నారో మనం కళ్ళకు చూస్తే కనపడుతుంది కదా ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి అవినీతి కాకపోతే ఎక్కడి నుంచి వచ్చింది కళ్ళ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నట్టు కాదు కదా
ఎక్కడ మరి మీరు మీరు ఆరోపణలు చేస్తున్నారు అమిత్ షా గారు ఏమో దీని మీద మీరు పోరాడండి ప్రచారం చేయండి అంటున్నారు కానీ ఒక ఆధారం పడి తీయట్లేదు ఒక విచారణ జరగట్లేదు సమయం వచ్చింది అన్నిటికీ సమయం వస్తుంది సమయం దేనికైనా సమయం ఉంటుంది ఆ సమయం కోసం